ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మేమందరం కూడా కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుంటే అసలు వాస్తవ పరిస్థితి ఏంటి. మొన్న శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం గమనిస్తే మన ముందున్నటువంటి కర్తవ్యం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని 110,000 కోట్ల రూపాయలు రాజధాని ఒక డ్రీమ్ సిటీ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కట్టాలని చెప్పని అక్కడే కొనసాగించాలని చెప్పని మనసున్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు దాని మూలంగా ఆ పాపం ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడింది అని చెప్పని స్పష్టంగా మాకు అర్థమైంది. అందుకనే ఇక్కడి నుంచి ఒక కులం మీదో ఒక ప్రాంతం మీదో లేదంటే ఒక వ్యక్తుల మీదో ఎవరి మీదో కక్షతోనో లేకపోతే వేరే విధంగానో ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం కాదు ఇది అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అలాంటి సంకుచితమైనటువంటి మనస్తత్వం ఉంటే ఒంగోలు దగ్గర ఉన్నటువంటి దొనబండకి తీసుకెళ్ళేటటువంటి వారు వినుకొండ దొనకొండ అలా ఏం కాదు. అది ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఒక అంచనా వేసుకుని దీన్ని ఎలా చేయాలి అని చెప్పని మనకు ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నటువంటి వికేంద్రీకరణ అలాగే అభివృద్ధి విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ ఆ రకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పని శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన దాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆ రైతులకి ఎటువంటి నష్టము జరగకుండా ఈ సందర్భంగా మీ ద్వారా రైతులను కోరుతా ఉన్నాం. రైతులకి ఎటువంటి నష్టము జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైతే వారితో కూడా చర్చలు పిలిచి మాట్లాడి ఏదైతే గతంలో సంబంధించినటువంటి ఫ్లాట్ల అభివృద్ధి కానీ లేకపోతే కౌల విషయంలో కానీ లేకపోతే ఇంకా అసైన్ ల్యాండ్ల విషయంలో కానీ అన్ని విషయంలో అన్ని వ్యవహారాల్లోనూ వారికి పూర్తిగా రైతులకి ప్రభుత్వము చేదోడు వాదోడుగా ఉంటుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వము అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అవసరాలు మన ముందున్నటువంటి అవసరాలు విద్య కానీ వైద్యం కానీ సాగునీటి రంగం కానీ అలాగే ఇతర ప్రాంతాలు రాయలసీమ కానీ అటు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కానీ అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఒకే చోట 100,000 కోట్లు అప్పు చేసి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా అని చెప్పని ఒక కమిటీని నియమించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సజెషన్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అసలు ఇంతకీ ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడి నుంచి తరలించేస్తాము అని చెప్పని చెప్పకుండా ముందే చంద్రబాబు నాయుడు గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారి వంది మాగదులు విశాఖపట్నంలో సమావేశం పెట్టుకుని వైజాగ్ ఆహ్వానిస్తున్నాం, వైజాగ్ బాగుంటుంది, వైజాగ్ అనుకూలంగా ఉంటుందని చెప్పి రెండు కళ్ళ సిద్ధాంతం ద్వారా ఈ రాష్ట్రం నష్టపోయిందండి. విభజన సందర్భంలో కూడా మీరు అదే చెప్పారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పార్టీ అన్నీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రెండు కళ్ళ సిద్ధాంతం పెట్టి ఈరోజు మీరు మళ్ళీ మీ మనుషులు విశాఖపట్నంలో ఒక మాట మాట్లాడతారు, కేఈ కృష్ణమూర్తి గారు రాయలసీమలో ఒక మాట మాట్లాడతారు. ఈ విధి ఎవరి మీదో దీని కింద తీసుకున్నటువంటి చర్య కాదు. మన ముందున్నటువంటి పరిస్థితి, మన ముందున్నటువంటి వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకుని ఏ విధంగా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలి, అటు ఇరిగేషన్ కానీ, ఇటు విద్య కానీ, ఇటు వైద్యం కానీ, గృహ నిర్మాణం కానీ, అన్ని రంగాలు ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అని చెప్పని ఒక పెద్ద రాష్ట్ర 13 జిల్లాల సమగ్రమైనటువంటి ఆలోచన అభివృద్ధి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట చెప్పడం జరిగింది శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పోతారండి అక్కడికి? వాళ్ళ మధ్య పోయి వాళ్ళకి సంబంధించినటువంటి 5 సంవత్సరాలు రైతుల యొక్క కష్టాలకి కారణం మీరు కాదా? రైతులు ఈరోజు రోడ్డు మీద పడటానికి మీరు కాదా? అమరావతిని నిట్ట నిలువున 5 సంవత్సరాలు నిలువున ముంచింది మీరు కాదా? ఈరోజు మేము ఎక్కడో
డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఎక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి వికేంద్రీకరించి, అధికార వికేంద్రీకరణ చేసి, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి అందరి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి సమగ్రంగా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పుపట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. విజయవాడ అభివృద్ధి చెందుతుంది, గుంటూరు అభివృద్ధి చెందుతుంది, అసలు మొత్తం ఈరోజు ఉన్న రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు ఇప్పుడున్నటువంటి రైతులు ఇచ్చినటువంటి 33,000 ఎకరాల్లో కూడా ఒక సిటీని తీసుకురావడానికి, ఒక నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసేటటువంటి ఆలోచన ప్రభుత్వం వద్ద ఉంది. ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యము అని చెప్పని ఈ సందర్భంగా మీ ద్వారా అటు రైతులకి మీరు ఎవరైనా ఆందోళన చేస్తే వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.